राहुल गांधी माटाड़ता को मे बरसकोस्टी कोपमी ने मोना राहुल गांधी ओविकोस्टा कांग्रेस पार्टी वाले प्रकटन चेसा नीन विलेकर् मित्र ने आये वे मुझे अगर किशन रेड्डी चलने आत्म बलिदान वेणुगोपाल रेड्डी आत्म बलिदान यादव आत्म बलिदान वाल कुटाल क्षमापण चेपि रावाली ना दाखी जग्गारेड्डी पोसम गुड़ मुझे पोटे कटे आये गड्ढा वो जुट वे आये नुक इष्ट व्यक्तिगत माट सर आज उज्ञता को वे ने चाल नाट ना गड्ढी वंट्रिक लाटा मैं ने अनु ना बाडी में पार्ट दिन वंट्रिक तो सामान अनु का संस्कार विज्ञता अड्डमस्तानदल का आये मम्मी आलोचन एवं बाधा తెలంగాణ ఉద్యమంలో నేను తన్నుతిన్ననాడు జైల్లోకి వెళ్ళినాడు నా మీద నిర్బంధం ఉన్ననాడు 200 కి పైగా కేసులు ఉన్ననాడు సుమారు 6 నెలల పాటు ఒకసారి 45 రోజులు ఒకసారి 35 రోజులు ఒకసారి 25 రోజులు ఒకసారి 15 రోజులు ఇంకోసారి 14 రోజులు ఇట్లా సుమారు 2009 నుంచి 2014 వరకు 6 నెలల పాటు చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో ఉన్నాను నేను ఒక సంవత్సరం పాటు మా ఇంటికి మెట్టెల్లి కూడా పోలే నేను 200 కి పైగా కేసులు అనేక సందర్భాల్లో నా మీద లాటి ఛార్జీలు దారులు ఇప్పటికి నా మీద లాటి దెబ్బలు గుర్తులు ఉంటాయి పోలీసులు కొడితే నాకు L4L5 ప్రాబ్లం వచ్చింది 2010 లో నవంబర్ 29 నా డేట్ కూడా బాగా గుర్తు 2009 నవంబర్ 29 లో అట్లా లాటి దెబ్బలు జైల్లో పోయి కేసులు పాలై ఆరోగ్యాలు జీవితాలు ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసినటువంటి బాలకసుమను పట్టుకొని నేనంటే ఉన్న హత్య చేసినని మాట్లాడతారు మరి అన్న మీ ప్రభుత్వమే కదా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పులు మోసుకుంటా కిరణ్ కుమార్ రెడ్డి బూట్లు నాకుంటా విప్పు ఉన్నావు నువ్వు జగ్గారెడ్డి మరి ఆనాన్ని నువ్వు హత్య చేస్తే గుడిగూడాల తల్లిలో ఉన్నది మాట్లాడే ముందు కొంచెం ఉండాలి కదా కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఎప్పటివరకు అట్లా నోటికి ఎంత వస్తుందో బిడ్డ కఫార్దార్ జగ్గారెడ్డి నిన్న మా ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులంతా నువ్వు దిష్టి బొమ్మ కాలేదు బట్టలు ఉడిగించుకొడతామని చెప్పారు నోటికి ఎంత వస్తుందో మాట్లాడు బంది ఏదో రేవంత్ రెడ్డి మెప్పు కోసం రేవంత్ రెడ్డి మెచ్చుకుంటాడు కదా అని చెప్పి బాలిక స్వామి తిడితే రేవంత్ రెడ్డికి దగ్గరగా వచ్చిన చిల్లర పనులు బంధు ఎవరు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు నీ చరిత్ర నాది చరిత్ర ఉద్యమ పార్టీకి ద్రోహం చేసిన చరిత్ర ఇది ఉద్యమకారులు దాడులు చేసిన చరిత్ర ఇది సమైక్యాంధ్ర జిందాబాద్ పెట్టిన చరిత్ర ఇది నిన్నెవరు సమైక్య వాదిని అని చెప్పుకుంటావు సిగ్గుందా నీకు అంటున్నా పోయి ఆంధ్రలో బతుకుపో ఎవడున్నారు తెలంగాణ సిగ్గుందా తెలంగాణ గడ్డ మీద ఉండి సమైక్యవాదం అని చెప్పుకుంటావు నీ కాంగ్రెస్ పార్టీ అదే విధానమా చెప్పు నీ కాంగ్రెస్ పార్టీ విధానం సమైక్యవాదమా చెప్పు మరి దమ్ముడు చెప్పు ఇప్పుడు మీరు చూస్తే అత్యం అనిపిస్తుంది తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమకారులను దాడులు చేసిన జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఇలా మీ కాంగ్రెస్ పార్టీ విధానం సమైక్యవాదమే అనిపిస్తుంది పోయిపోయి మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఓట్లెత్తిగా రాబోయే రోజుల్లో సమైక్యవాదం కూడా వినిపిస్తారు మీరు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ వ్యాఖ్యలు నోటికి ఎంత వస్తా ఏం పడతాయి మాట్లాడుతూ నడిచిపోతాయి అనుకోకు చెల్లిపోతాయి అనుకోకు మీరు ప్రతి మాట తెలంగాణ జనం గమనిస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకుంటున్నారు ఎవరు 10 మందిని పక్కకు పెట్టుకొని ఏదో మాట్లాడాలని బాలకృష్ణ మీద ఈ టీవీలు పేపర్లు రాస్తాయి ఇక రేవంత్ రెడ్డికి వచ్చి నేను మెచ్చుకుంటాడు అనుకుంటా ఇది భ్రమని మూర్ఖత్వం కాబట్టి నా మీద మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి జగ్గారెడ్డి కొడతా ఉన్నాను నేను తిట్టాలంటే పొట్టుబడి తిట్టచ్చు సాయంత్రం దాకా ఉంటా నా తిట్ల కూడా నువ్వు అట్టుకోలేవు నేను ఎవరిని అయ్యోకినా నేను చాలా నేను తెలుసు నా సంగతి కానీ ఒక ఎమ్మెల్యేగా ప్రముఖ ఇప్పుగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉండాలని మాట్లాడుతున్నా మీరు ఏదైతే దూరంతో మాట్లాడతారో ఆ దూరంతోనే నేను మాట్లాడతా తప్ప గతంలో ఉన్నట్టుగా ఆవేశము అది ఏం లేకుండా కొంచెం పద్ధతి ఉంటున్నాం మీరు కూడా పద్ధతి ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది నువ్వు మల్లయ్యలు మాట్లాడితే మల్లయ్యలో ఖచ్చితంగా మాట్లాడతావు నీ భర్తం కూడా పడతాం తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీకి రాహుల్ గాంధీ రావాలని చెప్పి ఇవన్నీ ప్రకటిస్తామని చెప్పారు నేను అడుగుతా ఉన్నాను ఎందుకు రావాలి ఉస్మాన్ యూనివర్సిటీకి రాహుల్ గాంధీ నేనంటా ఉన్నా ఏమైంది ఉస్మాన్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ వస్తాడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉస్మాన్ యూనివర్సిటీలో పిల్లలు చదువుకుంటున్నారు ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం తర్వాత గ్రూప్ వన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం ఆబ్కారీ శాఖలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్లు ఇచ్చినాం రాబోయే రోజుల్లో వరుసగా వేరియస్ డిపార్ట్మెంట్స్లో నోటిఫికేషన్లు రాబోతూ ఉన్నాయి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పిల్లల మంచి చదువుకుంటున్నారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చిచ్చు పెట్టి అక్కడ విద్యాశాఖని రెచ్చగొట్టడానికి రాహుల్ గాంధీ పోతాడా ఉస్మాన్ యూనివర్సిటీకి ఎందుకు పోవాలి రాహుల్ గాంధీ
జైల్లో ఢిల్లీ యూనివర్సిటీలో ఢిల్లీ నగరంలో అక్కడ ఉండే ప్రజాస్వామిక వాదుల మీద దాడి జరిగినప్పుడేమో ఆ యూనివర్సిటీలకు ఓడి రావు కానీ ఢిల్లీలో ఉంటాడు. జైల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అల్లరి మూకలు కిరాయి గుండాలు అక్కడ పోయి రామపక్ష విద్యార్థి సంఘాల మీద దళిత బహుజన విద్యార్థి సంఘాల నాయకుల మీద ఢిల్లీ యూనివర్సిటీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దాడులు చేస్తుంటే రాహుల్ గాంధీ పరామర్శించాడు. అక్కడ కూడా ఆ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ఎందుకంటే ఢిల్లీ పోలీస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయి లాగులు పెడతాయి అనుకో. ఇక ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రం పోతున్నాడు వీళ్ళు చెప్తారు. ఎందుకు పోవాలి ఉస్మానియా యూనివర్సిటీకి? ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అకాడమిక్స్ కొనసాగుతూ ఉన్నాయి. అకాడమిక్ వాతావరణం డిస్టర్బ్ కావడం అది మంచిది కాదు. ఎస్ ఒకప్పుడు అందరం కూడా పోరాటాలు చేసినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఊర్లో ఉద్యోగ కేంద్రాలే అని యూనివర్సిటీలే కాదు ఊర్లన్నీ ఉద్యోగ కేంద్రాలు తెలంగాణలో. ఆ సందర్భంలో కాలేజీలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ ఉద్యమ కేంద్రాలు అయినాయి. కానీ వాళ్ళ రాష్ట్రం వచ్చింది అందరూ ప్రశాంతంగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి చదువుకుంటున్నారు రీసెర్చ్ చేసుకునే వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటున్నారు. అక్కడికి కూడా చాలా మంది అద్భుతంగా మంచి చదువుకుంటున్నారు కొత్త కొత్త వచ్చినటువంటి పిల్లలు. కాబట్టి ఒక మంచి వాతావరణం యూనివర్సిటీలో ఉండాలనేటటువంటిది నేను కోరుతా ఉన్నా ఒక యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఎదుగు వచ్చినటువంటి విద్యార్థి నాయకుడిగా. అయినా యూనివర్సిటీ ఆల్రెడీ ఇప్పటికే నేను మొన్న కూడా చెప్పిన ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తా ఉన్నా యూనివర్సిటీలో ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీకి కానీ మీటింగ్కి సంబంధించి కానీ పర్మిషన్ లేదని యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నది. మరి యూనివర్సిటీ నిర్ణయం అట్లుంటే మేము పోతాం పోతాం అంటే ఇక వెళ్ళి పెట్టుకోవాలనేది మీ ఉద్దేశం అయింది. అదేవిధంగా అక్కడ ఇప్పుడు ఎంబీఏ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి రెండోది. మూడోది మే 10th నుంచి పీజీ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి. నాలుగోది అక్కడ ఎన్జిఓ అసోసియేషన్స్ మూడు అసోసియేషన్లకు సంబంధించి 7వ తారీఖు నాడు పోలింగ్ ఉంది అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో. 7th నాడు ఎన్జిఓ అసోసియేషన్ ఎలక్షన్స్కి సంబంధించి షెడ్యూల్ అయింది పోలింగ్. ఆ రోజు 7th నాడు పోలింగ్. అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టు పోటీ పరీక్షలకు సంబంధించి పిల్లలంతా మంచి చదువుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎందుకు యూనివర్సిటీ పోవాలి? ఎందుకు అక్కడ ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలి? అక్కడ ఏదో జరిగిపోయిందని పోయి ఏదో క్రియేట్ చేసి రాజకీయం ఏదో డ్రామా చేసుడు తప్ప నేను ఇలా కోరుతా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కూడా అందరూ రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచన చేయాలి. ఒకప్పుడు యూనివర్సిటీ ఉద్యమ కేంద్రం అందరం పోరాటం చేసినా కష్టపడడం తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో మన పిల్లలు మంచిగా చదువుకోవాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రశాంతంగా ఉండాలి. వచ్చిన తెలంగాణలో మన పిల్లలకు జాబులు కావాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాతావరణం ఉండాలి. 7000 మంది డే స్కాలర్స్ సుమారు 4 నుంచి 5000 మంది హాస్టల్ స్టూడెంట్స్తో కలుపుకొని 12-13 వేల మందితో ఉండే ఉస్మానియా యూనివర్సిటీ దాని ప్రశాంతమైనటువంటి వాతావరణం దానికి ఉండాలి. ఏ పొలిటికల్ పార్టీ కూడా అక్కడికి పోయి పొలిటికల్ మీటింగ్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసి ఎవరి రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ వాతావరణాన్ని నాతోనే ఉస్మానియా యూనివర్సిటీ అది కాకతీయ యూనివర్సిటీ కావచ్చు తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు శాతవాహన యూనివర్సిటీ కావచ్చు పాలమూరు యూనివర్సిటీ కావచ్చు నల్లగొండలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు యూనివర్సిటీలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండి అందరూ మంచి చదువుకుని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాతావరణము పీజీలు ఎంపీలు పిహెచ్డీలు చేసి అద్భుతమైనటువంటి రీసెర్చ్ స్కాలర్స్గా మన వాళ్ళు ఎదిగేటటువంటి ఒక మంచి వాతావరణం అక్కడ ఉండాలనేటటువంటిది నా భావన. ఒక యూనివర్సిటీ నుండి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడిగా నా భావన. దాన్ని అందరూ కూడా అన్ని పార్టీలు పాజిటివ్ దృక్పథంతో అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేవలం రాజకీయ క్రీడలకు తెలంగాణను వేదికగా మలుచుకోవాలనే వాళ్ళ ప్రయత్నాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ టూర్ అయినా బండి సంజయ్ పాదయాత్ర అయినా నిన్న నితిన్ గడ్కరీ గారి పర్యటనలో మా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని అడ్డుకోవడమైనా ఏ రకమైనటువంటి కార్యక్రమమైనా రాజకీయ పబ్బం గడుపుకోవడానికే తప్ప తెలంగాణ ప్రజల కోణంలో తెలంగాణ రాష్ట్రం కోణంలో ఆలోచించి తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఇవాళ ఈ జాతీయ పార్టీలు రెండు తెలంగాణ కోసం పనిచేయడానికి ఆలోచించడంలో పూర్తి స్థాయిలో విఫలమైనని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూ ఆలోచిస్తూ ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజానికి గుర్తు చేస్తూ